విమలక్క ఎందుకంటే రామన లోయ గారి సిద్ధాంతం ఈ వేదిక మీద ఒక ఆడ కూతురు కూర్చొనుడో ఆ వేదిక మీద నుంచి ఉపన్యాసం ఇయను లోయ గారి అనేవారని ఎప్పుడు జాదవ్ గారు గుర్తు చేసేవారు కాబట్టి ఒక ఒక ఆడ బిడ్డన్న ఉండాలి వేదిక మీద మేడం అయితే ఉన్నారు ఆ అమ్మ తెలంగాణ అనేది ఉత్తగనే రాలేదు రాజకీయ పార్టీలు దల్చుకుంటే అసలు రాలేదు 69 ఉద్యమంలో కూడా విద్యార్థులే మొదలు పెట్టినారు విద్యార్థులు యువకులు నిరుద్యోగులు కార్మికులు మొదలు పెట్టిన ఉద్యమం అది రాజకీయ పార్టీలు మొదలు పెట్టింది కాదు చెన్నారెడ్డి మధ్యలో వచ్చిండు సరే అది వేరే విషయం 69 వదిలేద్దాం మలిదశ ఉద్యమం కూడా ఎవరు మొదలు పెట్టిండు హైదరాబాద్లో పరిసరాలను మూతబడుతుంటే డీ ఇండస్ట్రియలైజేషన్ అయితుంటే డీ ఇండస్ట్రియలైజేషన్ ఒక పద్ధతి ప్రకారం వరల్డ్ బ్యాంక్ చెప్తే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ మాఫియా పెట్రేగి హైదరాబాద్లో పరిశ్రమలన్నింటినీ మూసేస్తుంటే తెలంగాణలో పరిశ్రమలన్నీ అడ్డికి పావుచర అమ్ముతుంటే ఆల్ విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రాగాటూల్స్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ మిల్ నేతస్పందిల్ ఆజం జాయిముల్ నిజాం షుగర్స్ సిర్పూర్ కాలంలో రామగుండం పెట్టి అన్ని మూసి పరిస్తున్నారు ఆఖరికి చార్మినార్ కంటే ఎక్కువ ప్రసిద్ధి పొందింది చార్మినార్ సిగరెట్ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ మూసేసినారు గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ మూసేసినారు ఆజాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కాడ్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ శరత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పటన్చెరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్ని శ్మశాన పారిశ్రామిక వాటికలు అన్ని శ్మశాన వాటికలు చేసినారు ఆ సమయంలో కార్మికులు రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఆందోళన చేసినారు దాని నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది ఎవరు పుట్టించినారు దీన్ని ధైర్యం ఉండాలని చెప్పడానికి కూడా ఈ ఒకే ఒక పార్టీ ఆ పార్టీ దానికి మద్దతు ఇచ్చింది బెల్లెల్త కావచ్చు వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చినారు కదా పాటలు పాడినారు కదా ఉత్తరానే వచ్చిందా తెలంగాణ కేటీఆర్ ఎక్కడుండు కేసీఆర్ ఎక్కడుండు బెల్లెల్తను చంపినప్పుడు మారోజు వీరాణను చంపినప్పుడు 16 మందిని భోనగిరిలో చంద్రబాబు నాయుడు పుట్టను పెట్టుకున్నప్పుడు ఎక్కడున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గరనే చంద్రబాబు నాయుడు పాదాలు బిసుకుంటున్నారు రాజకీయ నాయకులంతా ఒక్కడు లేడు తెలంగాణ ఉద్యమం మామూలుగా వచ్చిందా ఈ అన్నిటికి వెన్నుదన్నుగా ఉన్నది ఎవరు ప్రొఫెసర్ కేశరావు జాదవ్ ఎప్పుడొచ్చింది సోలిష్ పార్టీ 69 ఉద్యమంలో ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఒకే ఒక పార్టీ సోలిష్ పార్టీ పాపం ఆ రోజు బద్రీశాల్ పిత్తి పక్కనే ఉంటుంది జార్జ్ ఫెర్నాండెస్ అందరూ వచ్చి ఇక్కడ మద్దతు ఇచ్చింది కదా ఆ తర్వాతనే తెలంగాణ ప్రయాసంతో వచ్చింది జాతీయ పార్టీ ఒకే ఒక జాతీయ పార్టీ సోషలిస్ట్ పార్టీ ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు జాదవ్ గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా 52 నుంచి ముల్కీ వ్యతిరేక ఉద్యమం నుంచి జాదవ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు ప్రతిరోజు అన్ని పార్టీలను బీజేపీ దగ్గర పోయి పొడుచున్న వాళ్ళను మావోయిస్ట్ పార్టీని పొడిచినారు కాంగ్రెస్ పార్టీని పొడిచినారు అన్ని పార్టీలను పొడుస్తూనే ముళ్ళుగర్ర తీసుకొని పొడుస్తుండేవాడు ఇంత కష్టం ఉంటే మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఎందుకు మౌనంగా ఉన్నారు మౌనం అంటే కుమ్మక్కు కుమ్మక్కు అంటే ద్రోహము ద్రోహం అంటే శిక్షార్హమైన నేరం అని చెప్పి వాళ్ళని బెదిరించేవాడు జాదవ్ గారు అందరినీ మావోయిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దాకా భారతీయ జనతా పార్టీ దాకా 97లో కాకినాడ తీర్మానం జరిగిందంటే దాని వెనుక జాదవ్ గారే ఉన్నారు సోనియా గాంధీ బిల్లు పెట్టిందంటే దాని వెనుక జాదవ్ గారే ఉన్నారు 16 మందిని ఒక్క భువనగిరిలో చంపిస్తే చంద్రబాబు నాయుడు అందరి దగ్గరికి పోయిండు పాపం జాదవ్ ఎక్కడి పోలే ఆయన ఆఖరికి నయీం నయీం అంటే పోలీసులే నిన్ను చంపేస్తామని జాదవ్ గారిని అంటే ఎవరి చెప్పకుండా ఒక్కడే రైలు ఎక్కిపోయి వానికి ఫోన్లో చెప్పి నేను రైల్వే స్టేషన్లో ఉంటా భువనగిరి రైల్వే స్టేషన్లో దమ్ముంటే చంపేసి అది మాకు తెలిసింది మేము కూడా పోయిన తర్వాత మేము పోయి ఒక్కడే కూర్చోనున్నాడు పాపం బెల్లెల్తను చంపిన తర్వాత బెల్లెల్ ఎందుకంటే బెల్లెల్తను నా బిడ్డే అని ఎంట తిరిగిండు పాపం గద్దరు తిరిగిండు జాదవ్ గారు తిరిగిండ్రు ఎవరన్నట్లున్నారా ఇప్పుడు వచ్చి ఎవరెవరు ఏమవుతుంది బాలభద్రరాజు పులిని చంపితే పులి నేను చంపినని చెప్పుకోవాలి కానీ పేరుగాడు పోయి నేనే చంపినన్నాడు మరి తప్పు కదా అది కేసీఆర్ ఎక్కడున్నాడు కేటీఆర్ ఎక్కడున్నాడు రాజకీయ పార్టీలు ఎక్కడున్నారు ఉన్నాడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడా దానం నాగేంద్ర ఉన్నాడా ఎవడో ఒక మంత్రి ఉన్నాడా గంగుల కమలాకర్ ఉన్నాడా వీళ్ళంటా ఉన్నది మేమున్నామని చెప్పుకుంటారు మరి అసలు ఆయన పాపం వాళ్ళు అమరులు అయిపోయి బిల్లెల్తో చెప్పుకోదా మారోజు వీరన్న చెప్పుకోడా వాళ్ళంతా ఎక్కడ చెప్పుకుంటారు మావోయిస్ట్ పార్టీ చెప్పుకోదా ఎవరు చెప్పుకోరు ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఏమైంది ఒక చిన్న చెప్పేసి ఆపేస్తాను నేను అదృష్టం బాగుండి జాదవ్ గారు చనిపోయారు ఆయన అదృష్టం బాగుంది ఆయన బతుకుంటే ఆయన మీద కూడా ఊపా కేసు పెట్టారు ఆయన కూడా ఇప్పుడు ఇగో ఊపా కేసు ఇప్పుడు అరగోపాల్ గారి మీద పెట్టి
ఆయన మొదటి నుంచి ఉన్నాడు కదా తెలంగాణ ఉద్యమంలో, విమలక్క మొదటి నుంచి ఉన్నది కదా, మరి ఉంటుంది అట్లనే ఉంటుంది. ఒక చిన్న కథ చెప్పి ఆపేస్తాను నేను. రామరావణ యుద్ధం అయింది, రాముని పట్టాభిషేకం అయింది, హనుమంతుడు నాకేం పని అయోధ్యలో, నేను వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే అడవిలోని అడవికి వెళ్ళిపోయాడు. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ముసరుడు అయిపోయాడు. చెట్టు ఎక్కలేకపోతుండు, పండు కోయేసుకోలేకపోతుండు, తినలేకపోతుండు, 1-2 రోజులు ఉపాసం, 3 రోజులు ఉపాసం. ఎవరో చెప్పినట, రాముడు స్వాతంత్ర యోధులకు పెన్షన్లు ఇస్తున్నాడు, నువ్వు యుద్ధంలో పాల్గొన్నావు కదా నీకు పెన్షన్ ఇస్తాడు, పోయి అడుక్కో అన్నట. ఇక తప్పదు కదా, తిండి లేదు, ఇంకా ఆయన పోయిండు అయోధ్యకు అడుక్కుందామని, పెన్షన్ ఇస్తే దరఖాస్తు పెడితే వచ్చేస్తుంది. ఆపిండట గేట్ దగ్గర. ఎవరు ఆయన? నేను హనుమంతుడు. హనుమంతుడు అంటే ఎవడు? మనకు అర్థం కాదు, హనుమంతుడు అంటే తెలియదు కదా. హనుమంతుడు అంటే ఎవరు? నేను ఇట్లా యుద్ధం చేసిన, నువ్వు కోతి, నువ్వేం యుద్ధం చేస్తావు, ముసలివి, తెల్లెంటికలు అయిపోయినాయి, నేను చేసిన అప్పుడు నమ్మలేదట, నువ్వు లోపలికి పోవాలి, నేను పోయి ఎందుకు పోతావు, దరఖాస్తు పెట్టుకోవాలి పెన్షన్ కోసం, నువ్వు ఉత్తనే పోతావా, ఎందుకు పోదు, లంచం ఇవ్వాలి, లంచం ఇస్తే లోపలికి పోతావు. అయ్యో ఇదేంది, రామరాజ్యం అంటే ఎంతో నిష్టగా ఉంటుంది అనుకుంటే ఇంత దరిద్రం ఏంది, లంచాలు ఏంది అని. లేదు తప్పదు, నా దగ్గర ఏముంది ఆ బొచ్చు అన్నట. ఆ బొచ్చు ఉంది కదా, ఇంకేంది మొత్తం, అరే ఈ బొచ్చు పీకండి రా, ఇది విగ్గులు విగ్గులు, అమెరికాలో విగ్గులు పనికి వస్తాయట, మంచిది ఒరిజినల్, ఇది పీకండి. ఆయన అడగకుండానే పీకేస్తున్నారు మొత్తం. ఓబ్బో అయ్యో అంటుండ్రు, రక్తం కారుతుంది, బొబ్బలు ఎక్కుతున్నాయి, వింటలేరు మొత్తం, గుట్ట బేరికపోయిందట. ఆయ్య ఇప్పుడు నువ్వు అన్నారట లోపలికి. ఆ నొప్పిలో బయట లోపలికి పోగానే ఆయన కోపం వచ్చిందట, కోపం వచ్చి ఇంకా తిరిగి అడిగిందట, ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత లంచగొండుతానమ్మా, ఇట్లా ఏడిపిస్తారా నన్ను స్వాతంత్ర యోధుల్ని, నేను పోయి రామునికి చెప్తానట. అనగానే పట్టుకున్నారట, పట్టుకొని జైల్లో పెట్టినట. ఇంపర్సనేషన్ కేసు, వీడు కోతి వచ్చిండు హనుమంతుడు అని చెప్పుకుంటుండు అని జైల్లో పెట్టిండు. ఇప్పుడు హనుమంతుడు ఇంకా జైల్లోనే ఉన్నాడు, దొంగలందరూ అధికారంలో ఉన్నారు, రాక్షసులు ఉన్నారు అధికారంలో. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతున్నది. మరి సార్ మీద ఊపా కేసు పెట్టకపోతే ఏం చేస్తారు, విమలక్క మీద పెట్టకపోతే ఏం చేస్తారు, హనుమంతుడు జైల్లో ఉంటాడు, రాక్షసులు మంత్రులు అవుతారు. ఇది ఈరోజు జరుగుతున్నది. నేను రామాయణం చెప్పినందుకు ఏం బాధపడద్దు, రామాయణం కథ ఊరిక కథగానే చెప్తున్నా. అందుకని మిత్రులారా, మనం జాదవ్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఏంటంటే, ఆయన ఏ రాజ్యం కోసం కలగన్నాడు, ఏ ప్రజా తెలంగాణ కోసం కలగన్నాడు, ఏ ప్రజాస్వామిక తెలంగాణ కోసం కలగన్నాడు, ఆ తెలంగాణ మనం సహకారం చేసుకోవాలి. లేకపోతే ఇట్లనే ఉంటుంది, మనది కూడా తప్పే, పోరాటం చేసిన వాళ్ళది అందరు తప్పే. మనంతా పాల్గొన్నాం, పాల్గొన్నామంటే తిడతారు మనల్ని, రేపు పాల్గొని దొంగల చేతిలో పెట్టిన తిడతారు రేపు. అందుకని చోరతంత్రం నుంచి మళ్ళ ప్రజాతంత్రం వైపు, క్లెప్టోక్రసీ నుంచి డెమోక్రసీ వైపు తెలంగాణను తీసుకొని పోవాలి, లేకపోతే మనం కూడా సహనేరస్తులం అవుతాం. అందుకని మనం మౌనంగా ఉండొద్దు, మౌనం కుమ్మక్క అవుతుంది. దానికోసమని ప్రతిరోజు స్మరించుకోవాలి. చివరికి ఒక్కటి చెప్తా నేను, గుజరాతీలో ఒక పద్యం ఉంది, దాని అర్థం ఏంటంటే తెలుగులో, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి నీళ్ళున్నాయి, పిండి ఉంది, పిండితోటే కదా అప్పుడు చేసుకో, నీళ్ళున్నాయి పిండి ఉన్నది, కానీ ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ఏమున్నది, నీళ్ళు లేవు పిండి లేవు, పిండి లేదు. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి, వాళ్ళని గుర్తు చేసుకుంటే కాలే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయి. వాళ్ళని గుర్తు చేసుకొని కర్తవ్య దీక్ష మళ్ళొకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసమని సమావేశం పెట్టినాము. సోషలిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చిండ్రు. గోపాల్ సింగ్ ఉన్నాడు, అసలు ఆయన పైల్వాన్, ఆయన పైల్వాన్లు మౌనంగా ఉంటారు, ఏం చెప్పరు, సైలెంట్ స్ట్రాంగ్ మన్, చుపారుస్తూ చుప్పు ఉంటారు పైల్వాన్లు. అసలు మహాయోధుడు ఆయన, చెప్పడు ఆయన, జడ్ కోర్టు నుంచి న్యాయవాదే కదా. ఇప్పుడు మా చంద్రశేఖర్ గారు ఎప్పుడు జాదవ్ గారి దగ్గరనే ఉంటుండే, ఆయన అడ్వకేటే. నారగోని గారు, జిఎం అంజయ్ గారు వాళ్ళ మామగారు, ఆయన ఎప్పుడు ఆయన సోషలిస్ట్ పార్టీలోనే ఉండే. ఇట్లా తలుచుకుంటే అందరూ, మా రామదాస్ అన్న, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, పేర్లు అన్నీ చెప్పలేను. మా గోపాల్ గారు ఎప్పుడు కేసు గోపాల్ ఆయనతోటే ఉంటుండే. ఇట్లా అంత అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ పునర్నిర్మాణం, తెలంగాణ పునర్నిర్మాణం వైపు తీసుకొని పోవాలి. దానికోసం మేమంతా మేమైతే ఉంటాం, మేమెంట ఈరోజు మనం జాదవ్ గారిని గుర్తు చేసుకోవడం అంటే, ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఆయన కూడా బతుకుంటే పాపం ఊపా కేసులో ఉండేవాడు, జైలు ఉండేవాడు, ఊచలు లెక్క పెడుతుండేవాడు. వీళ్ళిద్దరు పాపం, హరగోపాల్ గారు, విమలక్క, వాళ్ళిద్దరిని మనం కాపాడుకోవాలి, అందరిని కాపాడుకోవాలి. తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కాపాడుకోవాలి. కాపాడకపోతే మనం కూడా నేరస్తులైతాము. చంద్రకుమార్ గారు మన ఇంటుంటారు, ఆకునూరు మురళి గారు, వాడికి అపారమైన అనుభవం ఉంది, పరిపాలన అనుభవం. వాళ్ళందరిని అడిగి ఏం చేద్దామో, బంగారు తెలంగాణ అంటే అది కంగాల తెలంగాణ అయింది, ప్రజల తెలంగాణ అనుకుందాం, దానికి బాటలు వేయడానికి మనందరం అడుగులు ముందుకేద్దాం. నమస్కారం.